ఆయన చెప్పింది చేయాలి. ఏం చెప్పాడు ఆయన? నశించిన దాన్ని బ్రతికి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్న వారులారా, మానవత్వం నశించిపోయిందండి రోజు. మీకు విషయం తెలుసా, నేను వేముల వాడ, కాకినాడ దగ్గర విన్నారన్నా, వేముల వాడ అంతేదా కరెక్ట్ కదా, కరప కరప అక్కడికి నేను ఒకసారి వెళ్ళానండి. రాత్రంతా ఒక వ్యక్తితో పాటు నాకు ఒక రూమ్ ఇచ్చారు, ఏసీ రూము. ఇది ఒకటే ఏసీ రూమ్ సార్, అందుకని మీకు ఇద్దరికి కల్పిస్తున్నామన్నారు. ఓకే, ఇద్దరం కూడా చక్కగా సహవాసం చేసాం. ఆయన విశాఖపట్నం నుంచి వచ్చాడు స్పీకర్, నేను ఆయన కలిపి వాడబడ్డా. 3 రోజులు అదే రూములో వెళ్ళిపోతున్నప్పుడు, అన్న మీరు రాత్రులు పేపర్లు ఏ చూసేవారు ఏంటని అడిగింది. నాకు అనుమానం వచ్చి, తమ్ముడు అది నీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే భయపడతామేమో చూపించలేదు అన్నాడు. లేదన్నా చూపించాను. తమ్ముడు విశాఖపట్నంలో యాసిడ్ పోసి చంపించాడు శివాని ఎప్పుడే నిన్నావన్నాడు. అయ్య బాబు నేను ఎక్కడ చదువుకున్నాను విన్నానన్నాను. అండ్ నేనే అన్నాడు, నాకు ఇది అంటే 3 రోజులు ఆడుతున్నాను నేను అనుకున్నాను. ఎవరితోని? యాసిడ్ పోసి చంపేసి కూడా అంట. మరి ఎవరు మార్చారు బ్రదర్? అదే యాసిడ్ నా బ్రతుకుని మార్చేసింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మానవత్వం లేనివాడు, మనిషి విలువ తెలియని వాడు, ఈ సమాజానికి నాశన కారకంగా ఉన్నవాడు క్రీస్తు ప్రేమ కనపడ్డాడు. నిజమైన దేవుని కార్యం, దేవుని కార్యం కూర్చోపడగలమైతే, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నాయంటే అదే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు సువార్త సమాజాన్ని పాడు చేసేది కాదు, సమాజాన్ని వెలిగించేది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఎందుకు తెలుసా? వ్యభిచారిణి సహితం ఈ రోజున అంత ఎందుకండి? అమ్మ అనే పదాన్ని కూడా బూతులా చేసి చూపిస్తున్నారండి యూట్యూబ్ వాళ్ళు, గూగుల్లో చూస్తే. అలాంటిది ఈ చెడిపోతున్న సమాజంలో ఆడదానికి విలువ అనేది తగ్గిస్తుందండి. ప్రతి సినిమా, ప్రతి సీరియల్, ప్రతి పత్రిక, అగ్గిపెట్టి మీద కూడా, సిగరెట్ పెట్టి మీద కూడా ఆడవారి బొమ్మను భయంకరంగా చిత్రీకరిస్తున్నారండి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇట్లా ఉంది, కానీ ఆ రోజుల్లో టెక్నికల్ వ్యవస్థ లేనప్పుడే నా ఏసయ్య వ్యభిచారితో ఎలా మాట్లాడ తెలుసా? అమ్మా అన్నాడు. కొట్టు చప్పట్లు అర్థమైతే, కొట్టు చప్పట్లు అర్థమైతే, కొట్టు చప్పట్లు అర్థమైతే, నువ్వు సాటి మానవుడు కాబట్టి ఒక వ్యభిచారి కనబడగానే వీడి జీవితంలో ఏదో పరిగెడుతుంది, ఏదో అయిపోతుంది. కానీ ఆయన సమస్త ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త కాబట్టి ఆయన కన్న కూతురు కూడా కనుకొచ్చాడు. అందుకే ఈ సువార్తలో శక్తి ఉందంటాను, ఈ సువార్తలో శక్తి ఉంది. ప్రకటించేవాడిది గొప్పతనం కాదు, ఇక్కడ చేసేవాడిది గొప్పతనం కాదు, నడిపించే నాయకుడైన యేసు గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి గట్ట, హల్లెలూయా చెప్పండి గట్ట, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, అందుకే ప్రభు చెప్తున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తు ప్రేమతో మీరు ఉండండి, ఉండండి. తర్వాత మాట ముగిస్తున్నాడు, తర్వాత మాట, తర్వాత మాట, తర్వాత మాట తర్వాత మాట, తర్వాత మాట. విత్తనం వేసాను ప్రభువా, నువ్వు కార్యం చేయి ప్రభువా అంటూ పోవాలి మనం. ఆమెన్, ఆమెన్. అంతేనా, అంతేనా? చెప్పాడు దేవుడు, మీరు వెళ్ళండి, తర్వాత నేను కార్యం చేస్తాను.